హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనంతపురం చెలికేరి మదనపల్లి కోలార్ చింతామణి కళ్యాణదుర్గం ముదిగుబ్బ ఈ ప్లేసెస్ టొమాటో టాప్ ప్రైస్ యావరేజ్ ప్రైస్ తెలుసుకుంటారండి ఈ వీడియో ద్వారా అండ్ ఈరోజు డేటు పన్నెండవ తేదీ రెండవ నెల ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అండి ఇక చలికేరి తీసుకుంటే కనుక ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి నూట ముప్పై రూపాయలు అండి చలకేరీలో పదహైదు కేజీల బాక్సెస్ ఉంటాయి అండ్ యావరేజ్ ప్రైజెస్ విషయానికి వస్తే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అంటే ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ చలకేరీలో పదహైదు కేజీల బాక్సెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ మదనపల్లి తీసుకుంటే కనుక మదనపల్లి పల్లిలో సూపర్ టాప్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అండ్ యావరేజ్ ప్రైజెస్ విషయానికి వస్తే కనుక నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు మదనపల్లిలో వచ్చేసి ముప్పై కేజీల బాక్సెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ కోలార్ తీసుకుంటే కనుక కోలార్లో నాటి వచ్చేసి వన్ ఫిఫ్టీ టాప్ అండి అంటే నూట యాభై రూపాయలు టాప్ ప్రైజు అండ్ యావరేజ్ ప్రైజెస్ విషయానికి వస్తే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అండ్ నెక్స్ట్ సీడ్స్లో వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అండి టాపు అంటే సూపర్ టాప్ అండి అండ్ యావరేజ్ ప్రైజెస్ విషయానికి వస్తే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు యావరేజ్ ప్రైజెస్ అండ్ చింతామణి తీసుకుంటే కనుక చింతామణిలో వచ్చేసి పదహైదు కేజీల బాక్సెస్ ఉంటుంది సూపర్ టాప్ వచ్చేసి విఎస్ఆర్ మండీ అండి నూట ముప్పై ఐదు రూపాయలు అండ్ యావరేజ్ ప్రైజెస్ విషయానికి వస్తే కనుక డెబ్బై రూపాయల నుంచి నూట పది రూపాయలు యావరేజ్ ప్రైజెస్ చింతామణిలో పదహైదు కేజీల బాక్సెస్ ఉంటాయి ఇక కళ్యాణదుర్గం తీసుకుంటే కనుక కళ్యాణదుర్గంలో సూపర్ టాప్ వచ్చేసి ఎనభై రూపాయలు అండి అండ్ యావరేజ్ ప్రైజెస్ విషయానికి వస్తే కనుక ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు ఎక్కువగా వెళ్ళినటువంటి ధరలు అండ్ ఇక్కడ కూడా పదహైదు కేజీల బాక్సెస్ ఉంటాయి ఇక ముదిగుబ్బ తీసుకుంటే కనుక ముదిగుబ్బలో వచ్చేసి ముప్పై కేజీల బాక్సెస్ ఉంటాయి కానీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కేజీలు అలా వస్తాయనమాట ఇక్కడ వచ్చేసి ఈ రోజు సుపర్ టాపు ఇరవై ఏడు వేలు అండి కానీ యావరేజ్ ప్రైసెస్ అంటే స్టార్టింగ్ నుంచి వచ్చేసి ఎనిమిది వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు నడుస్తోందండి ఇక్కడ ఒక వెహికల్ వచ్చేసి నూట ఇరవై బాక్సెస్ ఉంటాయి అండ్ వీడియోస్లో మనము చెప్పే ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళకు వెహికల్స్ ఎక్కువ అవుతుంది అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో అక్కడికి వెహికల్స్ వెళ్ళినా కానీ అక్కడ కూడా సేమ్ అంటే కనుక ప్రైజెస్ తగ్గే ఛాన్స్ ఉందనమాట సో దూరం నుంచి వచ్చేవాళ్ళు కొంచెం చూసుకొని ఆలోచించండి సో ఇదండి ఈరోజు ఇటు ఇన్ఫర్మేషన్ వచ్చేసి అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ